నుపోతి ఆస్తంత ఎవరు అనుభవిస్తారు మామయ్య పెన్ను పేపర్ ఇవ్వండి ఆయన ఆఖరి కోరిక రాస్తారు అనుకుంటా మనకు ఆస్తి రాసి ఇచ్చేస్తున్నాడు అనుకుంటా కొను బుర్తి ఉన్నాడు కదా చెప్పలేక రాసేస్తున్నాడేమో రాసండి మామయ్య ఇదిగోండి ఒరే గుడ్డోడా ఆక్సిజన్ ట్యూబ్ మీద కాలు తీరే ఎర్రవా ఇంకొంచెం సేపు నిలబడితే పోనేమో డాడీ మీరేం కంగారు పడకండి అవసరమైతే ఎన్ని లక్షలు పోసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం లక్షలా హలో బ్యాంకాక్ డాక్టరా చెప్పండి అలాగా అలాగా అలాగే వెంటనే బయలుదేరుతాం థ్యాంక్ యూ మీ అందరికీ గుడ్ న్యూస్ ఈయన ఇంకా పోలేదు కదా అంటే మామయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోలేదు కదా అని అన్నయ్య ఉద్దేశం ఇప్పుడే బ్యాంకాక్ డాక్టర్తో మాట్లాడాను మసాజ్ తో కలిపి ఆపరేషన్ కి 60 లక్షలు అవుతుందని చెప్పారు ముందు మసాజ్ ఆపరేషన్ మనకు మసాజ్ ఆయనకు ఆపరేషన్ మసాజ్ మీకెందుకు అంటే మామయ్య గారు లాగా హార్ట్ అటాక్ రాకుండా ముందుగా తోంతారు ఏంటి తోమేది ఇత్తడి బిందె అయినా ఈ డాక్టర్లను నమ్ముకుంటే ఉందయ్యా భగవంతుడిని నమ్ముకోవాలి కానీ అంటే ఇప్పుడు ఈయన పోతాడనా ఈయన్ని తీసుకుని మనం గుడికి పోవాలి అక్కడ ఏర్పాట్లు చేశాం ఈయన వచ్చి ఒక్క వ్రతం చేస్తే చాలు అయ్యగారి ఆరోగ్యం నిమిషంలో కుదురుకుంటుంది నేను నమ్మను నీ మీద నీకు నమ్మకం లేకపోయినా మాకుంది ఏమ్మా అవునండి మీరు ఆ రోజు మోగించిన గంటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు గాని నా చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి మా నాన్నగారిని మీ నాన్నగారిగా భావించి ప్రాణభిక్ష పెట్టండి అది కాదు సిరి ఇప్పటికిప్పుడు పూజలంటే నీకేం కంగారు లేదు చెట్టెక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు నువ్వు లేటు చేస్తే అయ్యగారు లేటు మోహన్ రావు అయిపోతారు పదండి శెట్టి ఏంట్రా ఇది తప్పు కదూ అయ్యప్పలు నడిచే నిప్పుల మీద మొక్కజొన్న కంటి కాలుస్తావా అది అయ్యప్పలు నడవడానికి కాదప్పా నువ్వు నడవడానికి ఇంకా నయ్యం తమ్ముడు గేటప్పులో నేను లేను నేను ఒప్పుకోను దీని మీద నడిస్తే కాలు కాలు చేస్తాను చేస్తావు అంటే నువ్వు భక్తుడివి కదా ఇన్నాళ్ళు నువ్వు వాడింది నాటకమా ఇదంతా వేషమా అడగండి అమ్మా అడగండి చూస్తాను ఇన్ని క్వశ్చన్లు మీరు అయ్యక్కర్లేదు తమ్ముడు గారు నడుస్తారు అన్నయ్య గారు దేవుణ్ణి ఎక్కిరించారు ఏమైంది దోలు తీరింది టెన్షన్ పడకు కళ్ళు తిరిగి పడిపో మిగతా విషయాలు నేను చూసుకుంటా ఏమిటా గుసగుసలో నడువు మామయ్య గారు ప్రాణాలు కాపాడడం కోసం నిప్పుల మీద కాదు అవసరమైతే నా ప్రాణాలు కొడుస్తాను మనం ఏమక్కర్లేదు ఆయనే తీసుకుంటాడు నడవాడి అమ్మా చంద్రముఖి అమ్మా జ్యోతిక తమ్ముడు గారు తమ్ముడు గారు తమ్ముడు గారు తమ్ముడు గారు పోయారు ప్రోగోల్ పోయాడు పదండి రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్ నో అసలు ఆయన నడిచే కంటే దొర్లించి అంగ ప్రదక్షిణ చేయిద్దాం హాస్పిటల్లో అయ్యగారు టక్కున నేర్చుకుంటుంటారు నాకేం కాలేదు నడవటమే కరెక్ట్ నడుస్తేనే ఫలితం నేను నడుస్తాను అన్నయ్య గారు మీరు కూడా తోడు రావచ్చు కదా తమ్ముడు గారు మీరు వెళ్ళేది ఊటీగా కొడైకెనాల్ గా తోడు రావడానికి ఎండి మంచి కీర్తన పాడండి బాధుండదు ఆయనకి ఆల్రెడీ కింద రామకీర్తన అవుతుంది ఏమండి ఏం కాలేదు కదా ఏం కాలేదు కన్నులు మిసమిసలు ఒరే కళ్ళు కానీ తొప్పినాయా చూసుకోవచ్చు కదా కళ్ళు తొప్పింది మాకు కాదు నీకు కంటిన్యూటీ మర్చిపోయినట్టున్నావు ఈ లారీ ఎందుకు నా మీద ఎక్కిన చేద్దాం అనుకుంటున్నారు ఈ గుడ్డు వాడిని చంపేద్దాం అనుకుంటున్నారా చాలా బాగా యాక్ట్ చేస్తున్నావురా నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు ఇప్పుడు అర్జెంట్గా తీసుకెళ్ళి విషయం అంకులతో చెప్పాను అనుకో అప్పుడు నీకు ఇస్తారు పెద్ద నంది అవార్డు రాంజ్గా కార్ తీరా చెప్తాం వాడి సంగతి ఒరే తమ్ముడు
వెంటనే ఈ విషయం అంకుల్తో చెప్పాలి. ఆగండి ఆగండి, ఏంటి కంగారు? అంకుల్ కు విషయం చెప్పాలి అర్జెంటుగా. ఏంటది? నీకు విషయం చెప్తాను పదా. నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటి? ఆ మణిచందన్ మొగుళ్ళాడా? గుడ్డోడు. వాడు గుడ్డోడు కాదు, అదంతా నాటకం. మీకు విషయం చెప్పనా? ఏంటి? వాడెవడో కాడు, మా అన్నయ్యే. నిజమా? అడుగో. కనపడేంటి కొండ? కొండేడి మా కొండేడి కింద. మమ్మీ ఏం జరిగింది? అరే అంజీ, కొండ మన ఎక్కడున్నావురా? ఇంకేడా బొమ్మ నాపదర్శి ఇంట్లో. డాడీ హాయ్. అరే అంజీ, డాడీ కూడా ఇక్కడే ఉన్నాడు రా. డాడీ మీరు ఇక్కడ ఉన్నారేంటి? ముందు మీకది చెప్పండి రా, మీరేం చేసినారు? డాడీ నాకు నిజం తెలిసిపోయింది, వీడు గుడ్డాడు కాదు, వీడు భక్తుడు కాదు, వీళ్ళిద్దరు బ్రదర్స్. వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. ఇంటికాడ కూసోని హాయిగా బూత్ సినిమాల సీడీలు చూసుకోకుండా మీకెందుకు రా ఇవన్నీ? ఆ సినిమాలు చూడడానికే కాదు, యాక్ట్ చేయడానికి కూడా పనికొస్తా. నువ్వు కరెక్ట్ గా చెప్పినావు అబ్బి. రే, వీళ్ళ సంగతి కనుక్కున్నానని నన్ను గుడుక కట్టేసినారు. గుడ్ మార్నింగ్ అన్నయ్యా. గుడ్ మార్నింగ్ అక్కయ్యా. మీ పిల్లలేనా? అవమ్మా, నా కొడుకులే. వీడు పెద్దోడు తుమ్మిడి కొండబాబు. హాయ్ ఆంటీ. హాయ్. వాడు చిన్నోడు తుమ్మిడి అంజిబాబు. నువ్వు కూడా హాయ్ చెప్పరా? హాయ్ అన్నయ్య. మీ పిల్లలు చాలా ముచ్చటగా ఉన్నారు, అసలు మీ పోలికే లేదు. అవును, మీ పిల్లలు వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? నాన్ వెజ్ అక్కయ్య, పందు లెక్క కిలోలు కిలో తింటా. అలా అనకండి అన్నయ్య, మీరు మాత్రం తక్కువ తింటారా? ఏంటే ఏటీఎం లో డ్రా చేసుకోండి. ఏమబ్బా ఇంకొకరు పిలిచినావు? గారు 1000 రూపాయలు తీసుకుంటున్నా, 1/2 కిలో మాంసం తెస్తా, ముగ్గురు తృప్తిగా భోంచేయండి. రే రండ్రా. 1/2 కేజీ మాంసం 1000 రూపాయలా? ఏంటి డాడీ, ఇప్పుడేం చూసినావురా? అన్నం తినేటప్పుడు మంచినీళ్ళ గుడుక 5 రూపాయలు అడుగుతాడు. కూర్చోండు, వాడికి ఏమేం చేస్తాడో. నీ పరిపు టచ్ చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఏంటి పాప, మనం చేసేది అదే కదరా. కరెక్ట్ గా చెప్పావు. నువ్వేరా, ముందుకురా ముందుకురా. నువ్వెక్కడికిరా, ఉండమంటున్నాడు. డబ్బులు ఎక్కడరా? పువ్వుల్లో పెట్టిస్తావన్నారు. పువ్వులు దొరికినాయి కానీ డబ్బులే దొరకలేదు. నఖరాలా కోటీశ్వరుడి అల్లుళ్ళు అయ్యాకి ఇస్తావన్నారు. ఇస్తాను రా, 2 దొడ్లు కడుగుతు. దొడ్లు ఎందుకండి? ఆయనది ఆయనకి ఇచ్చేద్దామండి. ఇచ్చేస్తావా? ఒక పక్క ఆవిడ ఇస్తాను ఇస్తానంటే నువ్వు వద్దు వద్దు అంటావేంటి? అది ఇచ్చిందంటే. నువ్వు ఆగవే మగడా, మా అమ్మ కొంచెం మెంటలు. మెంటలా? చూడు, 10 రూపాయలు బ్యాలెన్స్ లేకుండా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. ఇవ్వకపోతే మా నాన్న తీసుకెళ్ళండి. నీ నాన్నను కాదు, నలుగురిని కట్ట కట్ట కట్టుకుని తీసుకెళ్తా సవాలుగా. సవాలుగా రే, సవాలుగా. ఇప్పుడు నీ డబ్బులు ఎలా కడతాం? నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. కట్టడానికి ఎగ్గొట్టినాక ఓ 2 దిన. రేడియో ఆపండా. రేడియోనే పెట్టలేదన్నా. అదేంటి మరి పక్కన గుళ్ళో నుంచి ఏమన్నా వినపడుతుందా? పక్కన గుడి ఎక్కడ ఉంది? హార్బర్ ఉంటాను. హార్బర్లో ఆడని మంత్రాలు వస్తాయట్రా. అదే నేను అనేది విన్నావు కదా? లేదన్నా, నువ్వేదో కలగానే ఉంటావు. నేను విన్నానరా, నాకు వినపడుతుందిరా. వినిపించినా కనిపించలేదని చెప్పు. ఏయ్ ఇదిగో, నీకు వినపడుతుంది కదా, మరి ఎందుకు రావుగా? సపోర్ట్ కూగాని అంతే. సపోర్ట్ కట్టుకోరా. గుండెలోనా, గొంతులోనా, చెవులోనా, ముక్కులోనా? ఏంట్రా గొంతు ముక్కు అని? అరే కరెక్ట్రా, మన ఎంటని అడుగుదాం. ఏ ఇంటికి వెళ్ళి అడుగుదాం? అది కాదురా, మన ఎంట డాక్టర్. చెవికి సౌండ్ వినిపిస్తుంది డాక్టర్? వినటానికే చెవులు, లేదంటే చెవుడు ఎన్నిసార్లు వినిపిస్తుంది? తెల్లారు ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి వినిపిస్తుంది. బ్రాహ్మణులు పాడే సాంగ్. మీకెలా తెలుసు డాక్టర్? వచ్చినప్పటి నుంచి మూలగదిలో ముస్లిం దగ్గర నువ్వే చెప్పావుగా. చెప్పానా? చెప్పలా. నీకే ప్రాబ్లం లేదు, ఈ చెవులోంచి చూస్తే నిజానికి ఆ చెవులోంచి రోడ్లో వెళ్తున్న ట్రాఫిక్ అంతా కనిపిస్తోంది. హలో జోక్. ఓ అన్నగారిని మంచి మెంటల్ డాక్టర్ చూపించండి. అయ్యో మా అన్నగారు మెంటల్ వచ్చిందా? వైజాగే, వైజాగ్. వైజాగ్ నరసింహ అనుగ్రహం వల్ల అన్నగారికి పాఠం వినిపించింది అంటున్నాను. అన్నగారిని దేవుడు ఆహించాడయ్యా. విన్నారంటరా,
నేను ఎంత చెప్పినా అది ఆడకోవడం అనుకున్నారు. వేసుకోండి రా శాంపలో. డాక్టర్ మీరేంటి? మిమ్మల్ని అంటానా, ఈ కూర్ర కుంకలు విన్నారు కాదు, మీరు గనకాసా ఉండేనారంటే ఒళ్ళు జలతరెత్తది. తప్పకుండా నేను వింటాను. అయ్యయ్యయ్యయ్యో, ఇప్పుడే ఆంజనేయ స్వామి అనుగ్రహం అయింది, ఎవరు తప్పుగా మాట్లాడకండిరా. ఆ అమ్మాయి నాతో అంది మన మధ్య డాక్టర్ పేషెంట్ సంబంధమే అని. దీనికేం చెప్తారా నువ్వు? మనం రోజు బస్సులో వెళ్తున్నావా? ఏ రోజైనా కండక్టర్ బస్సులో మన ఇంటికి వచ్చి ప్యాసింజర్ ప్యాసింజర్ హౌ ఆర్ యూ అని అడిగాడా? ముందు దీనికి సమాధానం చెప్పు. మన సందు బస్సు వచ్చేంత పెద్దది కాదా? మరి అదే, ఆ అమ్మ డాక్టర్, ఈ అన్న పేషెంట్. రాత్రి 2 గంటలకు నీ చెయ్యి గుండెలు పెట్టుకుని పేషెంటు పేషెంటు నువ్వు లేదే నా లైఫ్ లెస్ అందంట. చెవుల్లో చెట్లు పెట్టగనా నువ్వు? ఇదేటి సెట్ట? హనుమంతుడు తులసి తప్పుడు మాటలు మాట్లాడక ఇప్పుడు ఏటి? ఆ అమ్మాయికి నాకు లవ్ అంటావా? అవును. ఏయ్, ఏట్రా గొంతులు లేస్తున్నాయి? ఇది జరగదు. ఆ అమ్మాయి డాక్టర్, నే ఫైటరు. అది చదువుకుంది, నేను చదువుకోనండి. అది మోటార్ ఉంది, నేను ఆటోని. అది ఆడదే నువ్వు మాగోడు. ఏట్రా నువ్వు వాడితో కలిసి అంత పడుతున్నా? ఆ అమ్మాయి ఓ డాక్టర్గా ఆసుపత్రిలో నన్ను చూడటానికి వచ్చింది అంతే. దాన్ని నట్టుకుని ఆ అమ్మాయి చేతిలో బొక్కేతో నోటి నిండా నవ్వులతో హ్యాపీ బర్త్డే చెప్పడానికి ఎక్కడికి వచ్చినట్టు ఎందుకు నవ్వుతున్నారు? అదే నేను అడుగుతుంట మీరు. అయ్యయ్యో అయ్యయ్యో, ఏంటండి నేను అన్నట్టే చేతిలో నవ్వులతో నోట్లో బొక్కేతో రండి రండి. ఆ ఉండండి ఉండండి, ఎందుకు వచ్చామండి? హ్యాపీ బర్త్డే. రండి రండి, కూర్చోండి ఇక్కడ. ఇల్లంత గలీజ్గా ఉందండి. నా రూమ్ ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. నిజమండి? కడతారు అన్న రొమాన్స్ పోతు చూసావా? అదిరింది రోజు. అసలే నేను ఆంజనేయ స్వామి భక్తుడిని కదండి, రోజుకు 2 పూటలు పూజ చేసేవాడిని, ఇప్పుడు 3 పూటలు అయిందండి. టీ కాఫీ కావాలని మీరు అడగరా? ఆహా, ఆయనకి ఎప్పుడు వాడలో ఈ అన్నే. అన్నా ఆవిడికన్నా? ఓ మీకంటారా, సరే టీ కాఫీ కాడా అన్న వచ్చుకుంటారా? కన్ఫ్యూజ్ అయ్యాడరా. మీరు అనరా, తొంగి చూస్తున్నారు. నాకే అక్కర్లేదు. వద్దంటే వద్దులండి, ఎందుకంటే మనసు చెంచనం అవ్వకూడదు అంటారు, కల్మషం ఉండకూడదు అంటారు. ఏందండి తులసి నోట్లో వేసుకోండి, ఈ మల్లెపూలు కింద పడ్డా పర్లేదులేండి. ఓ ముఖ్యమైన మ్యాటర్ ఉంది, ఇక్కడ వద్దులేండి. అటు రండి, ఆంజనేయ స్వామి కదా, రండి. వీళ్ళు చూడండి, నా తెలివి అందం అన్నీ చూసి మీ మనసు నన్ను కోరుకుని ఉంటుంది, అది సహజం. కానీ దానికి నా మనసులో చోటు ఇవ్వలేను. ఎందుకు అడగండి? ఎందుకు? మీరు కావలసిన విరోధి గనక చెప్తున్నాను. కొన్నాళ్ళుగా నన్ను దేవుడు ఆవహించాడు, పాట కూడా వినిపిస్తుంది డైలీ 3 టైమ్స్. ఓ గాడ్. ఆయనేనండి, పెద్ద పెద్ద డాక్టర్లు ఎంటి స్పెషలిస్టులు అందరూ టెస్ట్ చేసి కన్ఫామ్ చేశారు. ఎంటి స్పెషలిస్టా? ఈఎన్టి అంటే ఆళ్లే కదండి. ఈఎన్టి గురించి అన్నారా? వాళ్ళేమన్నారంటే నీ ఆరోగ్యం లక్షణంగా ఉంది కానీ దేవుడు ఆవహించాడన్నారండి. ఈ విషయం బయటెక్కడ అనకండి, ఈ బోధి కోసం క్యూ కట్టేస్తారు. మీతో ఏకాంతంగా మాట్లాడాలి, వస్తారా? వద్దులేండి, ఒక హనుమంతులోని భక్తుడిని దేవుడు అనుగ్రహించాడు, అది నీ చేతులతో చెడగొట్టకండి. మీరు వెళ్ళండి. ఓకే, నేను వస్తాను. వద్దండి. వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. మీది చిత్రమైన గొంతండి, నేను వినే పాట లిరిక్స్ మీకెలా తెలుసండి? వెంటనే తెలుసుకోవాలా? ఈ అడ్రస్కి రండి, చెప్తాను. రండి సంబంధం, రండి, మీరు ధైర్యంగా రావచ్చు, ఇక్కడ ఎవ్వరూ లేరు, రండి. మీరు మాత్రం వినే పాట నాకెలా తెలిసింది? అదే కదా ఆశ్చర్యంగా ఉంది, ఎలా తెలిసింది? ముందుకొస్తే చెప్తాను. కొంచెం చాలా. ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయబోతున్నాను. అయ్యా బాబు అంటే వాచ్ వదలటం లేదు అందుకు. కుక్క అరుస్తోంది, అతను వచ్చి ఉంటాడు. దీన్ని దాచిపెట్టాలి. నువ్వు పిల్ల మేడం, మేడం ఎలా పిలవాలి, ఏం పేరు?
జానకి. ఓ దీని పేరు జానక. జానకి నర్దరి నర్దరి. చిచి దాని పేరు మణి. జేమ్స్ మణి. మోళే ఆల్ ది బెస్ట్. ఇక్కడికి వస్తే ఓ మ్యాటర్ చెప్తానన్నారు, ఏంటండి అది? లోపలికి రండి, చెప్తాను. ఒరిజినల్ తుప్పు వన్ను నీవిడక్కడక్కడ. నో నెవరండి. నేనిన్న అదే పాట మీరు విన్నారు, సేమ్ లిరిక్స్. దీనికేమంటారు? అది సాంస్క్రిట్ కదా, నాకు తెలీదు. అది కాదండి, తెలిస్తే చెప్పొచ్చుగా. అది రేడియోనో వాక్మ్యానో కాదు, అయినా ఆయన పడుతుంది. ఎట్టా ఎట్టా? నేను విషయం చెప్తాను, అపార్థం చేసుకోకండి. నేను జేమ్స్ మనే. ఇదా నీ సర్కిల్కి నేను ఫిట్ అవ్వనండి. మీరు అవుతారు, అది విధి. ఏంటండి ఇది? బిస్కెట్, ఇది విజిలో. ఇంత దూరం వచ్చారు, నా సర్కిల్లోకి మాత్రం రాలేరేంటి? అయ్యో గుండెల్లో పెట్టారు కదండి సయ్యండి. అయ్యో మీరు ఆ శ్లోకం చదివినప్పటి నుంచి ఏండి నా మనసు అంత బరువు ఎక్కువైపోయిందండి. బరువు ఎక్కువైతే వదిలేయచ్చు కదా. అయ్యో చెప్తూ విసిలేకండి, నాకు గిట్టదు. గిట్టం దాన్ని ఎందుకండి ఇంట్లో పెట్టుకున్నారు? విసిరే సారా, ఎందుకు నువ్వు చిత్రాలు చేస్తారు? నాకు విసిలేటం చేత కాదు. మీకు విసిలేయటం వచ్చా? ఇప్పుడు కాదు, రండి రండి రండి. అయ్యో వద్దండి, అదేం వద్దండి, నా లక్ష్యానికి విరుద్ధంగా నేను ప్రవర్తించలేనండి. అయ్యో ఏంటండి ఇది? కాస్తంత ప్రేమలో ఓడిపోయినందుకు కాళ్ళకు ఊరేసుకుంటారా? మళ్ళీ అది కూడా మీకు తెలియలేదు, ధైర్యంగా ఉండండి. ఇలా చూడండి, ప్రేమ కోసమని ప్రాణాలు తీసుకోవడానికి మీరు సిద్ధమయ్యారు. మీ ప్రాణాల కోసం నేను నా లక్ష్యాన్ని మార్చుకుంటున్నాను. ఐ లవ్ యు, లవ్ యు. కొంచెం లావయ్యాను కదే, డైటింగ్ చేస్తాను. దీన్ని వడదెబ్బ అంటారులే. నేను చిల్లి గారి దెబ్బ అనుకున్నాలే. నువ్వే కరెక్ట్. అమ్మతో చెప్పి నీ సంగతి తెలుస్తా? వాడి అమ్మ వాడికి కూడా చెప్పు, ఇంత మురికన్ ఎప్పుడు తప్పు చేయడు, ఎవరిని లెక్క చేయడు, పురియదా? పెద్ద నిజాయితీ పరుడివి, తప్పు చేయని వాడివి, నా రూమ్ లోకి ఎందుకు దూరా? కాళ్ళతో ఎందుకు గోకా? ఈ గిల్లటాలు గోకటాలు మనకు తెలియదు, మన కాళ్ళు రొంబ బుద్ధిశాలి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నన్ను గోకింది కాక నాకే వేస్తావా బ్యాండు? పేసాద, ఇదికి మేలే నీకు నాకు మ్యాటరే లేదు. నీ అన్న తిను. వాడి పద్ధతి ఏం బాగలేదు, ఇంట్లో వచ్చి పంపించే. నేను ఇంత చెప్తున్నా వినిపించుకోవేంటి? మురుగన్ మీద 100 చెప్పినా నేను నమ్మను. వాడు మనిషి మొరటైనా మనసు బంగారం. అయితే వాడే ఉండు, మను నేనే వెళ్ళిపో. ఎక్కడికి గగన? పిచ్చి పిచ్చి వేషాలేద్దు పద. వాడి ఇంట్లోంచి బయటికి వెళ్ళడం జరగదు, నువ్వు బయటికి వెళ్ళి నా పరువు తీయడం జరగదు. నేనే వెళ్తా.
పెళ్ళగారు వెళ్తారంటే మీరేం కంగారు పడకండి. ఏయ్ నన్నట కమిట్ చేయబక్క, పైన కింద పడి ఏ కాళ్ళు చేయి ఇరిగితే నా పెళ్ళం గతేంటి? మేము లేమా? ఆ ఉన్నదాన్ని ఏం చేస్తా? నేను ఉన్నాను కదా. ఎల్లా నీకు కారు తోలుతమే రాదు. ఏమండి మీరు వెళ్తారా? నేను వెళ్ళా? ఎవరు ఒకరు వెళ్తారా లేదా? మురుగా మురుగా ఇంగ మురుగా గెలవగల దాన్ని అక్కడి నుంచి కిందకి దించే మురుగా. ఇదిగో అత్తవాడు, మనం ఇంటికి వచ్చిన పనే వేరు. అసలే దానికి నాకు నిండా గొడవలు. కావాలంటే నిన్నెక్కిస్తా అక్కడికి. దాని మటికి కిందకి చచ్చినా ముడియదు. అయ్యో మురుగా, అక్కడి నుంచి నా బిడ్డ పడిపోతే చచ్చిపోతుంది. పోని, పీడ వదులుద్ది. ఇంకోతుందిగా ఏమప్పా బుసగొట్టి మీదికి దిగుతావా ఏంది? నానెవరు? మురుగన్, మనం మనం ఒకటప్పా, ఇట్టంతా భయపెట్టకూడదు. పో మురుగా. దీన్ని పిలువప్పా, అదేమో బుస కొడతా ఉంది, నాకేమో ప్యాంటు జారిపోతా ఉంది. ఏమది అది? నేను ఒకటే ఆడుకోమందువా? ఓప్ప, ఇట్లాంటి సమయంలో నీ మాట వినేదే లేదు. లేదు ఏమయ్యేది? ఇలా తగులుకుంది. చూడమ్మా బుజ్జి, నీకు గుడ్డిస్తా, పాలు పోస్తా, పెళ్లి కాకుండా పిల్లని కూడా చూస్తా. ఏంటి సమ్మగా ఉండేది? ఊపిరాడు గజగజలాడుతున్నాడు. ఇందా ఉంచుకో. ఏమండి, రూమ్ కోసం అలా పరిగెత్తుకు రానక్కలేదు. మా హోటల్లో రూమ్స్ ఉన్నాయి. నేను వచ్చింది రూమ్ కోసం కదా. మరి నీ హోటల్ రూమ్ లో నా కొడుకు కోసం ఉన్నాడా? నా కొడుకు? నీ అబ్బా? మా అబ్బాయిని తిడతావే? నేను తిట్టడం లేదు. నా కొడుకు అంటే ఎవరని అడగబోతున్నాను? గ్యాప్ ఇవ్వకుండా మీరే తిడుతున్నారు. వాడి పేరు వీరశంకర్. ఓహో, మీ అబ్బాయి అరగంట క్రితమే. ఎందుకురా ఇంత తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఆత్మహత్య కాదు, హత్య. అంటే ఆ బకన్న గారి ఇక్కడికి వచ్చేసి నా కొడుకును చంపేశాడన్నమాట. అయ్యో, వాడి చేతిలో బలైపోయావే విట్రా. హలో హలో. అయ్యా, నేను అసలే కొడుకు పోయి పుట్టిన దుఃఖాలు అంటే మధ్యాహ్నం పెట్టాయి పెట్టే ఫోనో. సార్, హలో అన్నది ఫోన్ లో కాదు. నేను నువ్వైతే మాత్రం నేను ఎంతో బాధలో ఉంటే మీరేం బాధపడనక్కర్లేదు. చెట్టంత కొడుకుపోతే బాధపడద్దంటవా? చెప్పేది పూర్తి కదనా? చెప్పండి సార్. నీ కొడుకు చావలేదు. చావలేదా? మరి తమరేగా 2 నిమిషాల క్రితం అని గ్యాప్ ఇచ్చారు. నేను గ్యాప్ ఎక్కడ ఇచ్చాను? గ్యాప్ ఇవ్వకుండా నువ్వే నా డైలాగ్ మీద ఎక్కేశావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? 2 నిమిషాల క్రితమే పక్కనున్న బీచ్ కి వెళ్ళాడు. అంటే వాడు సముద్రంలో దూకి సూసైడ్ చేసుకుందామని వెళ్ళుంటాడు. బాబు వద్దురా, వస్తున్నా. వీడేది పూర్తిగా వినడనుకుంటానే, హాఫ్ ఇయర్లీ గాడు. బాయ్. ఇదేదో మన చుడీదార్ లాగా ఉంది. ఏమా నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? సార్, అది శంకర్ గారు. దూకేశారా? లేదు సార్, పైన. వారెవరు? అచ్చు నా కొడుకు లాగానే ఉన్నాడు. మీ కొడుకేనండి. బాబు దిగిరారా? నిజంగానే సూసైడ్ చేసుకుంటావుట్రా? దూకద్దు, నువ్వు చచ్చిపోతున్నాయినా. ఈయనేంటి సడన్ గా ఊడిపడి చావద్దంటున్నాడు? ఓహో, పారాచ్యూట్ ఎక్కితే దూకడానికి అనుకుని ఉంటాడు. ఫాదరు చెప్తా. ఒరే, అంతెత్తు నుంచి దూకితే చచ్చిపోవడమే కాదురా, కాళ్ళు చేతులు కూడా విరిగిపోతాయి. ప్రేమలో ఫెయిల్ అయ్యాకి ఏదో ప్రాణాలు నాకెందుకు? నేను దూకేస్తా, నీ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చస్తా, దూకేస్తున్నా. అయినా బాబు, అబ్బో వద్దు, ఆ దృశ్యాన్ని నేను చూడలేదు, ఆ ట్రాజిడీ నేను తట్టుకోలేదు. రారా. అయ్యో మా నాయన, మా నాయన, మా నాయన. రా, దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా. నేను రాను. ఈ కన్న తండ్రి గురించి ఒక్కసారి ఆలోచించరా? కన్న కొడుకు ప్రేమ గురించి నువ్వు ఆలోచించు. సరే, నీ ప్రేమకు పచ్చజెండ ఊపేస్తాను. దిగుంచా. ఓకే, ఇప్పుడు నా ఫాదర్ అనిపించుకున్నావు. జాగ్రత్త, దా దా, నిదానం రానాయనా. అయ్యో అమ్మ,
అమ్మయ్యా థ్యాంక్ యూ డాడీ, నువ్వు చాలా మంచోడివని నాకు ఇప్పుడే తెలిసింది. నేను మంచోడినో చెడ్డోనో 30 ఏళ్ళుగా కాపురం చేస్తున్నా, మీ అమ్మకే తెలియదురా. నీకేం తెలుస్తుందిరా పిల్లగాకి? ఏంటి సడన్ గా వెర్షన్ మార్చావు? వెర్షనే కాదు, నీ వెడ్డింగ్ కూడా మారుద్ది. నీకు పెళ్ళంటూ జరిగితే ఆ బక్కన్న కూతురుతోనే జరుగుద్ది. అలాగా? అవును. నువ్వు ఎప్పుడైనా రన్నింగ్ రేస్ లో పాల్గొన్నావా? నేను క్యారమ్ బోర్డు ప్లేయర్ ని, రన్నింగ్ రాదు. అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చెయ్యి. వై, మేము పారిపోతున్నాగా. నువ్వు నా నుంచి తప్పించుకున్నా, పక్కన నుంచి తప్పించుకోలేవురా. ఆగరా. శంకరం నా మాట వినరా. నేను విన్ను. ఆగరా. నేను ఆగను. ఆగరా. ఆయాసంతో పాటు ఆస్తుమా కూడా వచ్చి పడిపోయిస్తున్నాను. ఆగరా. నువ్వు పోయినా నేను ఆగను. తండ్రిని బతుకు అంత మాట అంటావా? ఆగు. నమస్కారం అండి అయ్యా, నా పేరు రావు, టెంపో రావు. మనం అంటే ఈ చుట్టుపక్కల 100 గ్రామాలకి గడ గడ గడ్డ. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా, ఈ ఊర్లోకెల్లా ఎదవివ్వడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం, ఏమన్నా ఏసేయాలా? ఇప్పుడు మా అమ్మాయి ఉందా? ఏసేయాలా? చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి ఆంటేసేయాలా? అబ్బో, ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. పద. ఓ, నేను ఏసేయాల్సింది పొలాన్నమాట. కరెక్ట్ అయ్యా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు. కొత్తగా ఒక మందు వచ్చింది, 1 లీటర్ పోస్తే పొలం బాగా పండుతుంది, 2 లీటర్లు పోస్తే పొలం చచ్చిపోద్ది. ఈ సంగతి మాత్రం బయట ఎవ్వరికీ తెలియకూడదు. వేసేసాడు, బాగా వేసేసాడు. తప్పిస్తే నన్ను వేసేస్తానన్నాడు, వేసేసాడు. ఇంటి లెక్కలేస్తున్నా. అదేనండి, ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఏదమని అన్నారు. నాకంటే పెద్దదో ఒకడు కళ్ళజోడు పెట్టుకుని పొలంలో తగిలాడు, ఆడెవడా అని ఆలోచిస్తున్నాను. హలో, నువ్వు ఆలోచిస్తా ఉండు, నేను ఆ పెద్ద దగ్గరికి వెళ్ళి పని చేయించుకుంటా. అదే మరి, పొలాన్ని వేసేమని తొక్కలో సలహా ఇచ్చింది మీరు, బెడిసి కొట్టింది. ఈసారి సలహా నేను చెప్తాను, వర్కౌట్ అయిపోతే చెప్పుతో కొట్టండి, నన్ను నమ్మండి. అయితే ఏదో గొప్ప ప్లానే వేసి ఉంటావు. డబ్బు పని అయిన తర్వాత ఇస్తాను.